కొత్త ఊసులెన్నో పోసగుచ్చుతాం. సిత్తరాల సంబరాలు గుండె కద్దుతాం. పెదవుల్లో నవ్వులాగా వచ్చి వాలుతాం. చిన్న పెద్ద అందరికీ నచ్చి తీరుతాం. ఇప్పుడైతే మేము ఒక సూలాక్స్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. అది యుఎస్కి కెనడాకి బార్డర్లో ఉంటుంది అన్నమాట. కాకపోతే మనకి వీసా లేదు కాబట్టి కెనడా సైడ్ వెళ్ళాము. ఓన్లీ యుఎస్ సైడ్ వరకే వెళ్ళొచ్చు, బార్డర్ చూడొచ్చు అంతే. సిటీ పేరు ఏంటి మిట్టు? అది సూలాక్స్ అనేది ఆ షిప్ మరి లైక్ ఆ సిటీ. ఆంటారియోలో ఒకటి ఉంటుంది అండ్ మన మిషిగన్ సైడ్ ఒకటి ఉంటుంది అండ్ మధ్యలో ఒక రివర్ అన్న ఉంటుంది. సో లైక్ జస్ట్ ఆ రివర్ ఆపోజిట్ మనకైతే కెనడా కమిస్తుంది, మన సైడ్ యుఎస్. ఇంకా మధ్యలో షిప్స్ అని వెళ్తాయంట రివర్ లో. సో యా, వ్యూయింగ్ పాయింట్ అది బేసిక్లీ. ఆ షిప్స్ వెళ్ళే ప్లేస్ సూలాక్స్. ఇప్పుడు మనం వెళ్ళేది చాలా హ్యూజ్ షిప్స్, చాలా షిప్స్ వెళ్తాయంట, చూడడానికి బాగుంటది. ఎగ్జిట్ రైట్ 2 ఎగ్జిట్ 394 ఈస్టర్ డే అవెన్యూ. భలే ఇంట్రెస్టింగ్ ఉంది. అక్కడ కింద చూసారా? అదే కెనడా. అదే, వావ్. వుడ్ బి ఎలక్షన్. ఈ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడ చూస్తున్నారు కదా, ఇందాక కెనడా అని ఉంది కదా, అక్కడ అలా స్ట్రైట్ వెళ్ళిపోతే కెనడాలో ఎంటర్ అవుతాం మనం. కెనడా ఇదే లిటరల్లీ. ఇక్కడ నుంచి లైక్ 2000 feet కెనడా. ఆ బ్రిడ్జ్ మధ్యలో అంటే కెనడా. ఇది సూలాక్స్ అబ్జర్వేషన్ బిల్డింగ్ అనమాట. మనం ఇక్కడ నుంచి చూడొచ్చు, మనకి బోట్స్ అలాగే షిప్స్, పెద్ద పెద్ద షిప్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ షిప్స్ ఏ టైంకి వస్తాయి, ఏ టైంకి వెళ్తాయి అనేది స్కెడ్యూల్ మొత్తం మనకు అక్కడ విజిటర్ సెంటర్లో ఉంటుంది. సో ఆ స్కెడ్యూల్ చూసుకుని మనం ఇక్కడ ఆ టైంకి వస్తే మనకు ఆ బోట్ డిపార్చర్ కానీ అరైవల్ కానీ క్లియర్గా చూడొచ్చు. అలాగే ఆ తర్వాత ఆ సూలాక్స్ది అంటే వాళ్ళ గేట్స్ ఎత్తడము, అలాగే వాటర్ లెవెల్ మెయింటైన్ చేయడం అవన్నీ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. ఈ సూలాక్స్ దేని మధ్యలో ఆపరేట్ అవుతుందంటే సుపీరియర్ లేక్ అలాగే లోవర్ గ్రేట్ లేక్స్ మధ్యలో ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బోట్ ఒక లో లెవెల్లోంచి హై లెవెల్లోకి మూవ్ అవుతుంది అనుకుందాం. వాటర్ లెవెల్ అంటే వాటర్ లోవర్ సైడ్ నుంచి హయ్యర్లోకి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ని పంపింగ్ చేస్తారు. అప్పుడు ఆ హయ్యర్ లేక్కి మ్యాచ్ అవుతుంది వాటర్ లెవెల్. అలా పంప్ చేసిన తర్వాత అప్పుడు బోట్ని రిలీజ్ చేస్తారన్నమాట. అప్పటి వరకు లాక్ చేసి ఉంచుతారు. సేమ్ మళ్ళీ ఆపోజిట్, ఒకవేళ బోట్ కనుక హయ్యర్ లెవెల్లోంచి లోవర్ లెవెల్లోకి వస్తే మళ్ళీ వాటర్ని అంతా పంప్ అవుట్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ కోసం ఇక్కడ గేట్స్ ఎత్తడము, తీయడము, లాక్స్ అన్ని రిలీజ్ చేయడము, వాల్వ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అదంతా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వింటర్లో ఇక్కడ ఈ వాటర్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట ఇక్కడ, ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వింటర్లో ఇవన్నీ చేయలేరు కాబట్టి మొత్తం అంతా షట్ డౌన్ చేసేసుకుని క్లీన్ చేసుకోవడం, ఏదైనా మెయింటెనెన్స్ ఏదైనా ఇష్యూస్ ఉంటే అవి ఫిక్స్ చేసుకోవడం అలాంటివన్నీ చేస్తారనమాట. ఇక్కడ వాటర్ లెవెల్ చూస్తున్నారు కదా, మొత్తం ఇందాకడికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఇక్కడ ఈ ట్రాన్స్పోర్టేషన్కి పెద్ద పెద్ద షిప్స్ చూసాం కదండి, అవి మోస్ట్లీ 95% ఐరన్ ఓర్నే ట్రాన్స్పోర్ట్ చేస్తాయంట ఈ సూలాక్స్ ద్వారా. సో ఇక్కడ చాలా ఆల్మోస్ట్ 80 million tons చేస్తారంట. ఈ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ విజిటర్ సెంటర్లో ఉంది. అవన్నీ చూస్తూ అవన్నీ చదివి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. లేక్ సుపీరియర్ మనం ఇక్కడ ఉన్నాం. సెయింట్ మేరీ లేక్ మిషిగన్, ఇది లేక్ హ్యూరాన్, ఇది లేక్ ఒంటారియో, ఇది లేక్ హిరి, అన్ని గ్రేట్ లేక్స్ మొత్తం. లేక్ హ్యూరాన్ అండ్ లేక్ మిషిగన్ చూసాం. లేక్ సుపీరియర్ కూడా ఇక్కడ పక్కన చూడొచ్చు. లేక్ హిరి మనం ఇక్కడ విజిటర్ సెంటర్లో మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ని కలుసుకునే అవకాశం దక్కింది. సో వెరీ హ్యాపీ టు మీట్ విజయ్ అండ్ సుధీర్ గారు. అక్కడ విజిటర్ సెంటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం చదివేసి అది బొరకెక్కించుకోవడానికి చాలా టైం పట్టింది. సో అలసిపోయాం, బాగా ఆకలిగా ఉంది. ఇక్కడ మిట్టుగాడి రికమెండేషన్ అనమాట, ఇక్కడే తినాలి అని. ఇది జస్ట్ ఆపోజిట్ టు ద బిల్డింగ్. ఇందాక మనం అబ్జర్వేషన్ డెక్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో ఉంది. జనరల్గా మేమంతా సీ ఫుడ్ ఏం తినవండి అసలు బయట, కానీ మిట్టుగాడు ఆ రివ్యూస్ అవి చూసి ఇక్కడే తినాలి అన్నాడు. చూద్దాం ఎలా ఉంటుందో. టాప్ రేటెడ్ సీ ఫుడ్ రెస్టారెంట్ ఈ టౌన్లో, చాలా హై రేటెడ్, 4.5 stars, 1700 రివ్యూస్ ఆల్మోస్ట్. లోకల్ స్పెషల్ ఏంటి అంటే వైట్ ఫిష్ అంట. వైట్ ఫిష్ డైలీ పట్టే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వండుతారంట అంతా. నాకు ట్రై చేస్తాను. యాక్చువల్లీ స్పెషాలిటీ ఏంటంటే గ్రేట్ లేక్స్ నుంచి వైట్ ఫిష్ తీసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రోజెస్ కంటీనా అని వెళ్ళాం కదా, అక్కడ షెఫ్ ఫిషింగ్ చేసి ఫిష్ చేసి కుక్ చేస్తారు. అవునా?
ఇది మిట్టుగడి చాయిస్ ఎలా ఉండబోతుందో తెలీదు. బాగా పోతే గుండు గుండు పగలగొట్టేది. మీ తమ్ముడిని కొట్టేస్తావా? మా తమ్ముడు ఇందాక ఆవిడ అంటే కదా మీ తమ్ముడు అని. ఇందాక ఆవిడ అలా యువర్ బ్రదర్ వెర్ ఇస్ యువర్ బ్రదర్ అని ఎవరో అక్కడ ఆవిడ ఇందాక అడిగారు కదమ్మా మీ బ్రదర్స్ వేర్ ఈజ్ యువర్ బ్రదర్ అని. చికెన్ సూప్, చికెన్ అండ్ డంప్లింగ్ సూప్ అంతా అలా తిక్కగా వీళ్ళిద్దరూ అలా చూస్తూ ఉంటారు, మేమిద్దరం తింటా ఉంటాం. ఇది ఏంట్రా స్టఫ్డ్ షంప్ స్టఫ్ విత్ క్రాబ్ అండ్ రైస్. యా థాంక్ యు గైస్, ఎంజాయ్. థాంక్ యు. అలా ఉంది చూడండి, ఇది బెస్ట్ ఫ్రైస్. అవునా, ఎక్కడికెక్కడ అదే చెప్తావు ఎప్పుడు, ప్రతిసారి ఇదే బెస్ట్, ఇదే బెస్ట్ అని. మీరేంటి స్నాక్స్? ఆనియన్ రింగ్స్. ఇది నేను తినట్లేదు, భయపడద్దు మీరు అందరికి. మీరు తింటే మేము వాళ్ళు ఎందుకు భయపడతారు? ఏంటి నిధి నేర్తున్నాడు అంటీ మింటి తామల చెంటి గదగా పేలటం. సో వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ బయట ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం. సో కార్లోనే కొంచెం తిరిగి టౌన్ చూస్తున్నాం. ఇంకా దీని తర్వాత సెయింట్ ఇగ్నస్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ సెయింట్ ఇగ్నస్కి వచ్చేసామండి. లక్కీగా వచ్చేసరికి ఇక్కడ వర్షం లేదు, ఆగిపోయింది, మొత్తం డ్రైగా ఉందన్నమాట. ఇప్పుడు మేము అందుకని ఒక ప్లేస్కి వచ్చాం. ఇది క్యాసిల్ రాక్. ఇది హోటల్ చాలా దగ్గరలో ఉంది, సో ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాం. అంటే ఏదైనా వర్షం పడితే మళ్ళీ హ్యాపీగా రూమ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని. ఈ క్యాసిల్ రాక్ వెళ్ళడానికి మనం ఫస్ట్ ఈ స్టోర్లో టికెట్స్ తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇక్కడ అలాగే మేము కొంచెం షాపింగ్ కూడా చేస్తున్నాము. చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి. అలాగే మిట్టు కూడా చూసారు, ఇక్కడ ఏంటో సడన్గా ఫ్లూట్ పట్టుకున్నాడు అది కావాలని. ఈయన ఇప్పుడే వస్తానని చెప్పి రిషిని తీసుకుని వెళ్ళారు. రిషి వాష్రూమ్కి వెళ్ళాలంటే హోటల్ రూమ్కి వెళ్ళారనమాట, కానీ 15 మినిట్స్ అని. కానీ ఏమైందో తెలియదు, ఇంకా రాలేదు. ఫోన్ చేస్తుంటే మాకు సిగ్నల్ వెళ్ళట్లేదు. ఇక్కడ మనం ఏం చేసామంటే ఇగో ఇవన్నీ కొనుక్కున్నాం. ఇవన్నీ కొనుక్కునేసరికి ఇప్పుడు డబ్బులు కట్టడానికి డబ్బులు లేవు మా దగ్గర. ఈయన వచ్చేస్తారు కదా అని నేను ఒకే అనుకున్నా. డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చూపిస్తాను చూడండి డబ్బులు ఎలా సంపాదిస్తున్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వాటర్ కలర్ చూస్తారా? వాటర్ కలర్. ఇది వ్యూ, అదిరిపోయింది వ్యూ. రేపు మనం వెళ్ళేది అక్కడికి, ఐలాండ్కి. వాటర్ కలర్ బాగుంది, చాలా బాగుంది వాటర్ కలర్. ఈ ప్లేస్ చూసేసి ఇంకా మేము హోటల్ రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే ఇది చూసిన తర్వాత ఇంకా వర్షం స్టార్ట్ అయింది కాసేపటికి. ఇంకా ఎలాగో చేసేది ఏం లేదు కాబట్టి ఏ ప్లేస్కి ఇంక వెళ్ళలేమని చెప్పి ఇంకా హోటల్కి వెళ్ళిపోయి మేము డిన్నర్ చేసి ఇంక పడుకున్నాము. అక్కడ మా రూమ్ కదా, ఇలా మేము సెకండ్ ఫ్లోర్లోకి వస్తాం. ఇక్కడ చక్కగా బ్రేక్ఫాస్ట్ ఏరియా, లేక్ వ్యూ అనమాట. ఇదంతా లేక్ వ్యూ కాదు, నాకు లేకే కనిపిస్తుంది, నాకు లేకే కనిపిస్తుంది. సో బాగుంది, కొంచెం చల్లగా ఉంది, బట్ ఓకే. వాళ్ళకి ఇదే బెస్ట్ బెస్ట్ సమ్మర్ అంట. ఈ టెంపరేచరే 60s ఉంది, చల్లగా ఉంది. సో నిన్నైతే వర్షం వల్ల కొంచెం మన ప్లాన్ అంతా అప్సెట్ అయింది, స్టార్ గేజింగ్ చేయడం కావలేదు అన్నమాట. అది చాలా డిసప్పాయింటింగ్, బట్ కాకపోతే నిన్న మంచి డిన్నర్ చేసాం, ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేసాం అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గరలోనే ఉంటారు, వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చారు. సో వాళ్ళతో కలిసి నిన్న డిన్నర్ చేసాం అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 5 hours ఉన్నాం రెస్టారెంట్ లోనే. సో వన్ ఆఫ్ ది బెస్ట్ డిన్నర్స్ అని చెప్పొచ్చు. మేము రెస్టారెంట్ లో ఉండలేదు, అదే ఫస్ట్ టైం. చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ చాలా చక్కగా పిల్లలు అందరూ ఇంటరాక్ట్ అవుతూ అందరం కలిసి
ఫైవ్ అవర్స్ మాట్లాడుకుంటూ రిలాక్స్డ్గా అప్పటైజర్తో స్టార్ట్ చేసి డెజర్ట్తో ఎండ్ చేసాం. చాలా ఆర్గనైజ్డ్ డిన్నర్, నాకు తెలిసిన అంత ఆర్గనైజ్డ్గా ఎప్పుడు తినలేదు నేను. ట్రిప్లో సోఫార్ హైలైట్స్ గురించి చెప్పుకుంటే ఒకటి ఆ డిన్నర్ అయితే కనుక, ఇంకొకటి సన్సెట్ చూడడం, ఆ రోజు మనం మ్యాకినా బ్రిడ్జ్ అది చూడడం. అలాగే నెక్స్ట్ హైలైట్ ఏంటి అంటే ఓవరాల్ ట్రిప్కి మ్యాకినా ఐలాండ్కి వెళ్తున్నాం ఇప్పుడు. చాలా చాలా బ్యూటిఫుల్ ఐలాండ్, మాకు యాక్చువల్లీ వెళ్ళే వరకు తెలీదు, యాక్చువల్లీ గూగుల్ చేసి చూడాల్సింది దీని గురించి. దీన్ని ముందు డేకి మార్చుకొని ఉండేవాళ్ళమేమో, ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి. ఇక్కడ జనరల్గా అందరూ ఈ ఐలాండ్కి వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేస్తారు, కానీ మేము ఓన్లీ 2.5 అవర్స్ మాత్రమే స్పెండ్ చేయబోతున్నాము, ఎందుకంటే మాకు టైం లేదు, వెంటనే ఫ్లైట్ క్యాచ్ చేయాలి కాబట్టి సాయంత్రం. ఆ ఐలాండ్ మీద కనిపిస్తుంది కదా పెద్దది, అది ఏంటి అంటే ది గ్రాండ్ హోటల్ అనమాట. అది చాలా చాలా పాపులర్ అండ్ ఫేమస్, ఆల్మోస్ట్ చాలా సినిమాల్లో ఉంటుంది. అలాగే చాలామంది సెలబ్రిటీస్ అక్కడికి వచ్చారు ఉన్నారు, అలాగే యుఎస్ ప్రెసిడెంట్స్ వచ్చి ఉన్నారు. ఇలా చాలా పాపులర్ ప్లేస్ అనమాట, అది వన్ ఆఫ్ ది అట్రాక్షన్స్ ఐలాండ్ మీద. సో పొద్దున్నే కదండి చాలా ఫాగ్ ఉంది, అలాగే చాలా చల్లగా లేస్తుంది. అండ్ అలాగే మీరు ఎవరైనా సరే మిషిగన్ చుట్టుపక్కల అంటే షికాగోలో కానీ లేదంటే ఇంకెక్కడన్నా దగ్గరలో ఉంటే కనుక డెఫినెట్గా ప్లేస్ మీరు విజిట్ చేయండి. ఆల్రెడీ మీరు ఈ ప్లేస్ చూడకపోతే చూసే ఉంటారు అనుకుంటున్నాను, మీరు దగ్గరలో ఉంటారు కాబట్టి. లేదు మీరు ఎప్పుడన్నా మిషిగన్ వెళ్ళినా సరే ఈ మ్యాకినా ఐలాండ్ మాత్రం తప్పకుండా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ చూసుకుంటే కార్స్ అలౌడ్ కాదు, సో రోడ్స్ చిన్నగా ఉన్నాయి అన్నీ, ఓన్లీ హార్స్ బగీస్ అండ్ బైసికల్స్ చూడండి. చిన్న పిల్లల లాగా ఉంది. ఓకేనా, నాకు ట్రిప్ డబ్బులు వచ్చేసినాయి నిజంగానే. ఈ ఐలాండ్లో ఇళ్ళు ఉన్నాయి, అసలు ఏదో ఫెయిరీటేల్లోంచి తీసుకొచ్చి ఇక్కడ ఫొటోస్ పెట్టినట్టు అలా ఉన్నాయి, అదే ఇళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినట్టు ఉన్నాయి అన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, అలాగే ల్యాండ్స్కేపింగ్ కానీ ఆ ఇళ్ళ ముందున్న పూల మొక్కలు కానీ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఎలాగో ఎక్కువ టైం ఉండలేకపోతున్నాము, అలాగే మీ అందరికీ కూడా వీడియోలో చూపించడానికి బాగుంటుంది అని చెప్పి డ్రోన్ షాట్ తీద్దాం అనుకున్నాం, కానీ తీరా డ్రోన్ ఫ్లై చేసినప్పుడు నో ఫ్లై జోన్ అలాగే ఏదో వార్నింగ్ వచ్చింది అన్నమాట, దాంతో జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఫ్లై చేసి దించేశాడు మెట్టు. పబ్లిక్ స్కూల్ అంటే ఏ గ్రేడ్ సో ఏ గ్రేడ్ స్కూల్ పెద్ద స్కూల్ చాలా. పేరుకు తగ్గట్టు ఈ గ్రాండ్ హోటల్ చాలా గ్రాండ్గా ఉందన్నమాట. అలాగే నేను ఎప్పుడు ఏ ఐలాండ్కి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం నేను ఐలాండ్ని విజిట్ చేయడం. సో నాకు తెలియదు అన్ని ఐలాండ్స్ ఇలానే ఉంటాయా లేకపోతే ఈ ఐలాండ్ ఇలా ఉందా అని. చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడ చూసారా చక్కగా లైఫ్ సైజ్ చెస్ బోర్డ్ ఉంది, అలాగే చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ పూల్ గురించి ఇందాక చెప్పాను కదా, ప్రతి దగ్గర పూల్ మాత్రం చాలా అందంగా ఉన్నాయి ఎక్కడ చూసినా సరే. సో ఈ ఐలాండ్లో వన్ ఆఫ్ ది అట్రాక్షన్స్ అంటే ఈ హోటల్ అన్నమాట, గ్రాండ్ హోటల్. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రంట్ పోర్చ్, 3-story ఫ్రంట్ పోర్చ్ ఉందంట, 660 feet. ఇక్కడ కంపల్సరీ ట్రై చేయాల్సింది అయితే ఫడ్జ్ అంట, ఇక్కడ చాలా రకాల ఫడ్జ్ దొరుకుతుంది, అలాగే చాలా ఫ్రెష్గా కూడా దొరుకుతుందంట. సో మేము ఇప్పుడు ఫడ్జ్ ట్రై చేయడానికి వెళ్తున్నాము స్టోర్కి. ప్లెయిన్ అడుగు అందులో నచ్చిన బాగుందా, బాగుందా అప్పచ్చ.
ఇక్కడ నుంచి వ్యూ చూస్తున్నారా? ఇప్పుడు మనం ఫోర్ట్ మ్యాకినా మీద ఉన్నాం, పై నుంచి వ్యూ చూడండి ఒకసారి లేక్ అంతా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. యా, ఫెరీస్ అన్ని వెళ్తున్నాయి చూసారా, డాక్ అంతా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అటు సైడ్ మ్యాకినా బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెహికల్స్ ఏం లేవు, పీపుల్ నడుస్తున్నారు, హార్సెస్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి. అక్కడ అదే మ్యాకినా బ్రిడ్జ్. ఏది మ్యాకినా బ్రిడ్జ్? హలో, రైట్ సైడ్ ఫ్లాగ్స్ వెనకాల. ఓ, చాలా బ్యూటిఫుల్ గా ఉంది వ్యూ. యా, వెహికల్స్ లేదు, ఓల్డ్ టైమ్ ఇట్ ఇస్ బెస్ట్. మాకు టైం చాలా తక్కువ ఉండటం వల్ల చెప్పాను కదండి, సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఎంత దూరం ఉంది ఏంటి అన్నీ చూసుకుంటే, ఫస్ట్ మేము బైక్స్ ఎవరు తీసుకుని ఉండేవాళ్ళం, మొత్తం నడకలోనే అయిపోయింది అనమాట. లక్కీగా ఏదో వ్యూ చాలా బాగుంది, ఇళ్ళు పూల మొక్కలు అవన్నీ బాగున్నాయి కాబట్టి అవి చూసుకుంటే ఇంకా వెళ్ళాం. కానీ చాలా దూరం నడిచాం ఈరోజు మేము. మ్యాకినా ఐలాండ్లో ఇలా బిజినెస్ అంటే హోటల్స్ ఇలా వీళ్ళు మాత్రమే కాదండి, మామూలుగా రెసిడెంట్స్ ఉంటారు ఇయర్ అరౌండ్, ఇక్కడ ఇల్లు సొంత ఇల్లు ఉండి ఎప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే వింటర్లో ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళకి చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే లేక్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది కదా. సో బట్ వీళ్ళు ముందే ప్లాన్ చేసుకుని అంతా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మొత్తం అంతా స్టాక్ పెట్టుకుని ఉంటారేమో, బట్ చాలామంది ఇక్కడ నుంచి వింటర్లో ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండేవాళ్ళు చాలామంది ఉంటారంట. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు, ఎలా ఉంటుందా వింటర్లో అని. చాలామంది విజిటర్స్ యాక్చువల్లీ వింటర్లో కూడా ఈ ఐలాండ్ చూడడానికి వస్తారంట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వింటర్లో కూడా వ్యూస్ అని. ఊర్లో అయితే మాకు పూల మొక్కలు బాగా నచ్చి ప్రతి ఇంటి ముందు ఇలా రకరకాల పూలు వేసారు, చాలా చూడటం చాలా బాగుంది. ఇళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, అసలు ఇళ్ళు మామూలుగా లేవు, అది హోటల్ బట్ ఇళ్ళు కూడా అలాగే ఉన్నాయి. బాగుంది, కొయ్యకూడదురా ఎవరన్నా చూస్తే పట్టుకుంటారు. చాలా దూరం నడిచి వచ్చాము బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వ్యూ చూసిన తర్వాత ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ అనిపించింది అనమాట. దీన్ని ఆర్చ్ రాక్ ఏదో ఉంది దీని పేరు, ఈ ప్లేస్ పేరు చాలా బాగుంది. ఆ రాక్ అలా న్యాచురల్గానే ఫామ్ అయిందంట, అది చూడడానికి చాలా బాగుంది. అలాగే ఆ రాక్ ఆర్చ్ షేప్లోంచి ఆ లేక్ వ్యూ కనిపించడం అంత బాగుంది. ఇక్కడ పెద్ద హ్యూజ్ లైన్ ఉంది దానికి ఫొటోస్ తీసుకోవడానికి. సో మాకు అంతగా టైం లేదు బట్ స్టిల్ అలా వెయిట్ చేసి ఒక ఫోటో అయితే మొత్తానికి ఎలాగోలా తీసుకుని ఇంకా రిటర్న్లో నడక కాదు పరిగెట్టడమే, ఇంకా ఎక్కడ టైం అయిపోతుందో అని. చాలా బాగుంది కదా వ్యూ, చాలా చాలా బాగుంది. పదండి పదండి, మనకి చాలా లాంగ్ వాక్ ఉంది ఇంకా. 9,000 ఈ మ్యాకినా ఐలాండ్కి అలాగే గ్రాండ్ హోటల్కి మొత్తం అన్నిటికీ బాయ్ బాయ్ చెప్పేసి మేము ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మేము ఆల్రెడీ పొద్దునే హోటల్ చెక్అవుట్ చేసేసాం కాబట్టి జస్ట్ ఈ ఫెరీ దిగగానే ఆ కారు తీసుకుని బయలుదేరిపోవడమే. కార్ తీసుకుని ఇప్పుడు డెట్రాయిట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, మాది 6:25 ఫ్లైట్, ఇంకా 5:16 చెప్పేస్తుంది అరైవల్. కొంచెం కవర్ చేయాలి, కానీ ఆల్సో లంచ్ కాగాలి, గ్యాస్ తీసుకోవాలి, అదంతా కొంచెం ట్రాఫిక్ ఉంది, కొంచెం బ్రిడ్జ్ ఎంట్రన్స్ వాళ్ళు అందరూ బయటకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు. చూడలేదు నేను, ఒక పామ్ కొన్నా, సౌండ్ వస్తుంది ప్లాస్టిక్ లాగా. మొత్తానికి ఎక్కేసాము, 6:25 అయింది మా ఫ్లైట్, ఇప్పుడు టేక్అవుట్ 6:45కి. లేట్ అవ్వకుండా చక్కగా వచ్చేసాం, టెన్షన్ లేకుండా. గంటన్నర అట్లాంటిలో దిగిన తర్వాత అక్కడి నుంచి ఉంది అసలు ప్రయాణం. Approach. We're going to come back in a minute here for string for Atlanta. ల్యాండింగ్ అప్రోచ్ మిస్ అయిందండి, సో దాంతో చాలా చాలా డిలే అయిపోయింది. ఎందుకంటే తర్వాత మళ్ళీ మా పైలట్ ల్యాండ్ చేసే టైంకి అక్కడ ఆక్యుపైడ్ అనమాట, సో వేరే ఫ్లైట్ ఉంది. సో అది మళ్ళీ వెళ్ళే వరకు మొత్తం గాల్లోనే తిరిగాం కాసేపు. తర్వాతేమో ఎక్కడో వేరే చోట ఎక్కడో పెట్టి అక్కడే అలా ఆగిపోయి చాలాసేపు వెయిట్ చేసాం, చాలా చాలా టూ మచ్ డిలే అయిపోయింది.
గ్రౌండ్ ఇష్యూస్ వల్ల మాది ఫ్లైట్ డిలే అయ్యి మేము దిగి వచ్చి డ్రైవ్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తే ఇంటికి 3:30 AM రీచ్ అవుతాం. అంత సేఫ్ కాదు అండ్ లేట్ నైట్ డ్రైవ్ కాబట్టి మేము హోటల్ తీసేసుకున్నాం అబౌట్ 1.5 hours అట్లాంటా నుంచి. సో ఇంకా 3 hours డ్రైవ్, రేపు రిజ్యూమ్ చేస్తాం. సో యా, గుడ్ నైట్. ది ఫాలోయింగ్ డే రిలాక్స్డ్గా కాస్త పడుకున్న తర్వాత పొద్దున్నే లేచి ఇంకా గబగబా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంక ఇప్పుడు బయలుదేరిపోతున్నాము. ఏం కాఫీ తీసుకో? రిటర్న్ జర్నీ అంతా మా వారికి ఇంకా పాపం రెస్ట్ ఇచ్చాము. నేను మిట్టునే మొత్తం డ్రైవ్ చేసాం ఇంటికి వచ్చే వరకు. అండ్ అలాగే థియోన్ పిక్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ మా రొటీన్ తెలిసిందే కదా, ఎప్పుడు 2-3 days వదిలినా సరే ఇంచుమించు 99% ఆఫ్ ద టైమ్స్ మేము థియోకి స్నానం చేయించి ఇంటికి తీసుకెళ్తాము. ఎప్పుడైనా అంత డర్టీగా లేడు అనుకున్నా, లేదంటే ఆ టైంకి ట్రాక్టర్ సప్లై ఓపెన్ ఉండదు స్నానం చేయించడం కుదరదు అనుకుంటే మాత్రమే చేయించము. మీరు కూడా మాతో పాటు ఈ జర్నీ అంతా ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. అండ్ అలాగే మిమ్మల్ని అందరినీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.